తెలంగాణ మొత్తం ఊపేస్తామని ఊదరగొడుతున్న కాంగ్రెస్ పార్టీది పైన పటారం లోన లొటారమని తేలిపోయింది హస్తం నేతలవి వట్టి గాలి మాటలేనని నల్గొండ ఐసాలో బుధవారం నిర్వహించిన ఖర్గే సభలు గజ్వెల్ రేవంత్ సభలతో తేట తెల్లమైంది జనం లేక మొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సభ వెలువెలిపోగా నేడు సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే సభకు జనం రాకపోవడం వచ్చిన కొద్దిమంది మధ్యలోనే జారుకోవడంతో ఆ పార్టీ కేల్కతం అనే మాటలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కొమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ కు పోటా పోటీగా స్థానిక మర్రిగూడ బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు ఠాక్రే పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఇంతమంది పెద్దలు పాల్గొన్న సభ అంటే పెద్ద సంఖ్యలో జనం వస్తారని ఊహించిన కుమట్రెడ్డి బ్రదర్స్ కు ఊహించని షాక్ తగిలింది కర్కే వచ్చే సమయానికే జనం తిరుగుముఖం పట్టారు కర్కే ప్రసంగం ప్రారంభించేందుకు వస్తుండగా ఒక్కొక్కరుగా లేచి వెళ్లిపోయారు దీంతో సభ నుంచి వెళ్లొద్దంటూ జనాలను కుమట్రెడ్డి పదే పదే బతిమ్లాడుకోవలసి వచ్చింది ఆయన కొమటిరెడ్డి మాటలు పట్టని జనం అక్కడి నుంచి జారుకోవడంతో ఖాళీ కుర్చీలను చూస్తూ కర్కే ప్రసంగించారు మొత్తంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కేవలం రెండు వేల మంది మాత్రమే మిగలటంతో కొమటిరెడ్డి మాణిక్రావు ఠాకరే తలలు పట్టుకున్నారు జనం లేక వెలవెలబోయిన సభలో తాను ఎలా ప్రసంగించాలని అన్నారో ఏమో కర్కే చేతులు పట్టుకుని కొమటిరెడ్డి బతిమలాడటం కనిపించింది సీఎం కేసీఆర్తో పోటా పోటీ అన్నట్లుగా సభ నిర్వహించాలని గొప్పాలకుపోయిన కొమటిరెడ్డి రాజ్గోపాల్ అహంకారంపై నల్గొండ ప్రజలు గట్టి దెబ్బ కొట్టారు కేసీఆర్ లాంటి మహానాయకుడితో పెట్టుకున్నందుకు కొమటిరెడ్డి బ్రదర్స్ కు తగిన శాస్తి జరిగిందని అక్కడున్న నాయకులే చర్చించుకోవడం కనిపించడం కాగా తమకు మంచి గ్రిప్ ఉన్నదని కాంగ్రెస్ నేతలు చెప్పుకునే నల్గొండలోనే ఇట్లా ఉంటే ఇక తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో తెలిసిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు